అందరికీ నమస్తే. మంచి గున్నారుల తీన్ మార్ వార్తలల మస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చినాం. మొదల హెడ్లైన్ చూడురి. రామన్న వచ్చిన అదే ఆత్రం పాటిస్తున్నారు వారసత్వ సూత్రం. కుక్కలకి అయ్యొద్దట కౌసు. సీక్రెట్ చెప్పిండు మన బాసు. లగ్గం చేసుకుండ్రు దావఖాన్లా. ఎందుకో చెప్తాం వార్తల. లోకేష్ అన్న దిప్పిండు మీసం. వైసీపీకి చూపిస్తాడట రోషం. ఏదైనా శాంక్షన్ చేయాలంటే ఎమ్మెల్యే తోటి కాదు, మంత్రులకు చెప్పినా చూస్తాం చేస్తాం అనుడే గాని పని అయితే ముంగట పడది. ఆఫీసర్ల కాడికి పోతే అరే మాదేముందయ్యా మీదికి వెళ్ళి ఆర్డర్ వస్తే ఎంబటే చేస్తాం అని అంటారు. ఆ ఆర్డర్ వేసేటోళ్లను కలసలేని పరిస్థితి. పోయినా అరెస్ట్ అప్పుడు తప్పితే ఫైదా ఉండదు, కానీ ఎవరైతే తీరుస్తారో చేస్తారో అని నమ్మిక ఉంటుందో వాళ్ళే మన కాడికి వస్తే ఎట్లుంటది? మళ్ళా భూపాలపల్లికి పోతే తెలుస్తుంది. గణపురంలో గాలి మోటార్ దిగి సింగరేణి కార్మికుల కోసం కట్టిన 994 డబల్ బెడ్రూమ్లు, వేషాలపల్లిలో 544 డబల్ బెడ్రూమ్లు, R&B గెస్ట్ హౌస్, కొత్త తహసీల్దార్ ఆఫీసు, BRS పార్టీ ఆఫీసు, గురుకుల పాఠశాల, కొత్త బంగ్లా, రోడ్ల మీద దందాలు చేసుకునేటోళ్ల కాంప్లెక్స్, దివ్యాంగుల మంచి చెడ్డలు అడుచుకునే బిల్డింగు, ఇట్లా ఓపెనింగ్లు శంకుస్థాపనలు చేసుకుంటా పోయిండు మంత్రి రామన్న. అయితే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ సారు వాళ్ళ పాటోళ్ళకే ఇండ్లు ఇచ్చి పేదోళ్ళకి ఇస్తలేడని అమ్మలక్క లొల్లి వేస్తుంటే ఆడికెళ్ళి గుంజుకపోయిండ్రు పోలీసులు. అమ్ముకున్నారట, అన్ని అమ్ముకున్నారు చేసిరు అంటారు సార్. అక్కడికి పోతే అసలు ఉన్న పేదోళ్ళకి అసలు ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే సార్. పబ్లిక్ మీటింగ్ లో కూడా ఇదే లొల్లి. రామన్న మాట్లాడుతుంటే ఎమ్మెల్యే అంటుండేటోళ్ళు రియల్ ఎస్టేట్ పేరుతోటి మమ్మల్ని మోసం చేసిరని, భూములు కబ్జా చేస్తున్నారని ప్లకార్డులు పట్టుకున్నారు, లొల్లి లొల్లి వేసిండ్రు. ఏమంటే పోలీసులు ఉరికొచ్చి అందరిని గుంజుకపోయారు బయటికి. పబ్లిక్ గడబడి ఇట్లుంటే పార్టీల గ్రూపులు కూడా జోరు చూపించినాయి మంత్రి గారి మీటింగ్ లనే. ఇటు ఎమ్మెల్యే గండ్ర సార్ గ్రూపు, అటు ఎమ్మెల్సీ చారి సార్ గ్రూపు, ఇద్దరు లీడర్లకు అసలు పడతలేదు మరి. ప్లీజ్ 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 మీకు రెండు చేతుల దండవా. కాంగ్రెస్ టికెట్ మీద గండ్ర సార్ చారి సార్ నొడగొట్టి బంగారు భూపాలపల్లి కోసం కారెక్కిండు. ఒకడేమో ప్రగతి భవన్ వెలిచేస్తా అంటాడు, ఇంకో పిచ్చోడు ఉన్నాడు, వాడేమో సెక్రటేరియట్ ను వెలిచేస్తా అంటాడు. ఆ పిచ్చోని చేతులు రాయి ఉంటే అటు ఇటు పోయడానికి ఇబ్బంది అవుతుంది, కానీ ఇటువంటి పిచ్చోళ్ళ చేతుల పార్టీలు ఉంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్రం మొత్తానికి నష్టమవుతుంది. భూపాలపల్లి బైపాస్ రోడ్డు సాంఛన్ చేసి 135 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు ఎమ్మెల్యే గండ్రా సార్ చేతిలో పెట్టిండు జీవో కాపీ. KTR సార్ మంచిగానే వచ్చిపోయిండు, కానీ ఇది నేనే తెచ్చినా అంటే నేనే తెచ్చినా అని ఇద్దరు లీడర్లు ఎంత కీసలాడతారో పో. రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి సారు పెద్ద, ఏలువడి అంతా సార్ మీదకి వెళ్ళి నడుస్తుంది. ఆయన కింద మంత్రులు, మంత్రికి 2-3 శాఖలు ఉంటాయి. ఎవరి శాఖల పని వాళ్ళే చూసుకోవాలి, ఇంకొకరి దాంట్లో ఏలు పెట్టద్దు. ఏదైనా ఉంటే సీదా సీఎం సార్కి పోయి చెప్పుకోవాలి. పెద్ద మీటింగులు, ఓపెనింగులు, హామీలు ఏమనున్నా ముఖ్యమంత్రి సారే చూసుకుంటాడు. లేదంటే ఏ శాఖ పనో ఆ శాఖ మంత్రి గారికి ఒప్ప చెప్తారు. కానీ ఇప్పుడు మన తన తరిక మారిందబ్బా. ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అంటే, రాత్రి సంధి ప్రతిపక్షాలు అరెస్టులు, తీసుకుపోయి స్టేషన్ల పెట్టుడు, రోడ్లు మూసేసుడు, ట్రాఫిక్లు మలుపుడు, బలగాలు దిగుడు. ముఖ్యమంత్రి సార్ వస్తే కాదు, లో మంత్రి సార్ వస్తానే. అవు KTR సార్ ఏ జిల్లాకు వచ్చినా KCR సార్ వచ్చినట్టే ఆత్రం మాత్రం చేస్తున్నారు. మళ్ళా 3 రోజుల ముందు కాంచెల్లి కటౌట్లు పెట్టుడు, బ్యానర్లు కట్టుడు, పేపర్ల నిండా ప్రకటనలు, టీవీల నిండా ప్రచారాలు, ఎమ్మెల్యే లురుకుడు, ఆఫీసర్లను గెదుముడు, పోలీసులను దింపుడు అన్న. హైదరాబాద్కి వెళ్ళి గాలి మోటార్లు దిగంగానే గుంపులు గుంపులు ఉరికొచ్చి ఎదుర్కొంటారు. ఎమ్మట ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉండాల్సిందే, జిల్లా ఎమ్మెల్యేలంతా రావాల్సిందే, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఎట్లయినా వస్తారు. సార్ ను ఖుషి చేస్తానికి తనలాట నజలు వాడాలని ఆపొచ్చనా, మర్యాదలు ఆ పలకరింపులే అలాగుంటాయి. మీటింగ్ కాడ గానా భజన, మాట్లాడేటోళ్ళంతా జోరు భజన. మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మన అన్న రామన్న KT రామారావు గారికి తండ్రికి మించిన తనయుడిగా నాకు సిగ్గైతే అడగనికే తిరుసిల్లకి ఏం వీడ ఇచ్చిండ్రు. హిండ్ల మంత్రి రాకున్నా రామన్న ఇండ్ల ఓపెనింగ్ చేస్తాడు, సదుల మంత్రి లేకున్నా సారే బళ్ళు చాలు చేస్తాడు, క్యాంప్ ఆఫీసులకు సారే రిబ్బన్ కటింగ్, కాల్వల పనులకు సారే రిబ్బన్ కటింగ్, 3 శాఖలకే మంత్రి గాని 33 శాఖలను సగవెడతాడు. KTR సార్ కాకుండా ఇంకో 15 మంది మంత్రులు ఉన్నా ఎవరు ఏడికిపోతున్నారో ఎవరికి తెలియదు, పోయేదాకా వచ్చినమా పోయినమా అన్నట్టే ఉంటది. పబ్లిక్ హామీ ఇయ్యలేరు, గా పని చేపిస్తా అని మాట ఇయ్యలేరు, కోటి రూపాయలు ప్రకటించలేరు. చెప్తే పెద్దసారే చెప్పాలి, లేకుంటే చిన్నసారే చెప్పాలి. KCR సార్ ఏమో కాయిష్వాడి కట్టించిన
కలెక్టరేట్ ఓపెనింగ్ లకు తప్పితే అస్సలు వస్తలేడు జిల్లాలకు. అన్నిటికీ అన్ననేది వల్తున్నాడు. అవు మరి పార్టీకి డాడీ ప్రెసిడెంట్, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రానికి బాప ముఖ్యమంత్రి, బేట ముఖ్యమైన మంత్రి. గిట్ల కాకుంటే ఇంకెట్లుంటది మళ్ళా? నువ్వు గ్యారంటీగా సీఎం అవుతావు అధ్యక్ష రాముడు రామన్న. పట్నంలో బయటికి రావాలంటే గజ్జున వణుకుతున్నారు చాలా మంది. ఎండలకు బుగులువాడి కాదుల్లు, కుక్కలకు భయపడి. అవు మళ్ళా ఏ గల్లీలకెళ్ళొచ్చి మీద పడేది తెలియదు, ఎటుకెళ్ళొచ్చి కాలందుకునేది తెలియదు. మళ్ళా ఒక్కటా రెండా మందలకు మందలు మోపాయినాయి. 5-6 లక్షల కుక్కలకు గాసం ఏడ దొరుకుతుంది, ఏందిని బతుకుతున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. ఆటిని జాతుంది మనమేనటనబ్బా. అదెట్లన్నా తెలుసుకునే ముంగట ఈ ముచ్చట అయినాలే. పిల్లగాన్ని కుక్కలు చంపిన ముచ్చట మీడియాలో చూసి హైకోర్టుకు పానం కలుక్కుమన్నది. ఎవరు కంప్లైంట్ చేయకుండా కోర్టే కేసును తీసుకుని సర్కారు పెద్ద ఆఫీసర్ కు, హైదరాబాద్ కలెక్టర్ కు, జిహెచ్ఎంసీకి నోటీసులు పంపింది. ఇంటోళ్ళకి ఎంత ఇస్తారు, మల్లోగల్ని గరసకుంటే ఏం చేస్తారో చెప్పురని కేసును వచ్చే నెల 16కు వాయిదా వేసింది. ఇవాళ ఆచారంలో పిచ్చి కుక్క కరిసి 9 మంది దవకంలో పడ్డారు. ఇంట్లోకెళ్లి బయటికి రావాలంటేనే గజ్జు అంటున్నారు పట్నం పబ్లిక్. కుక్కలకి ఇంతగానో ఎందుకు గరిసి పాడైతుంది? ఆఫీసర్లతో మీటింగ్ పెట్టినాక ఇవ్వరంగా చెప్పిండు మంత్రి తలసాని సారు. ఇష్టం ఉన్నట్టు మనం చికెన్ మటన్ లేచేసి రోడ్ల మీద వేసేయడం మూలాన జరిగే పరిణామాలు ఆగనట. కుక్కలకు బొక్కలేస్తున్నందుకే ఆకలికి అవి మన పీకలు వీక్తున్నాయట. కాబట్టి తునుకలు రోడ్ల మీద వేయకురి, పర్సన్ల వడకురి అని సలహాయిస్తుండు. అంతేకాదు, చికెన్ సెంటర్ వాళ్ళు చీయలు, మటన్ సెంటర్ వాళ్ళు మాంసం సడకుల మీద బారేస్తే కుక్కలు మెక్కి మటన్ సంగతి తయారైతున్నాయట. కౌస్ దొరకకుంటే మనుషులం గరిచిపాడైతున్నాయని మంత్రి గారు మళ్ళా మళ్ళా చెప్పే మాట. రెండోది మటన్ షాపుల దగ్గర, చికెన్ షాపుల దగ్గర కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తారు. ఇక అవసరం అనుకుంటే యాక్షన్ తీసుకోమని చెప్పినాం, కేసెస్ కూడా రిజిస్టర్ చేయమని చెప్పి. మొన్న మేయర్ మేడం ఇదే సీక్రెట్ చెప్పింది, బొక్కల వల్లే కుక్కలు రెచ్చిపోతున్నాయని. ఒక్క రోజు ఆ మీట్ షాప్ క్లోజ్ ఉంటే ఆ డాగ్స్ హంగ్రీగా ఉంటాయి, హంగ్రీ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. ఒకవేళ తునుకలే కారణం అయితే ఏడాదంతా దొరికి 4-5 రోజుల కంచే దొరకకుండొచ్చు నా గమ్మతి కాకుంటే. లేకుంటే పట్నంలో ఉన్న మొత్తం కుక్కలు కౌస్ దీనే బతుకుతుండొచ్చునా? గా డౌట్లు పక్కకు పెడితే మీ గల్లీలో కుక్కలు ఉన్నాయని ఈ నెంబర్ కు ఫోన్ కొడితే వచ్చి పట్టుకపోయి ఆపరేషన్లు చేసి పట్నం శివార్లు ఉన్న సెంటర్ లో పెడతారట. కానీ ఈ పనేదో ముందే చేస్తే ఇంత మందిని గరసపోవు కదా సారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినోడు ఎవడు లేడు. మాకు ఏదో చేప పిల్ల గీత నేర్పించవలసిన అవసరం అంతకన్నా లేదు. వింటూరు కదా, మటన్ చికెన్ ఏది తెచ్చుకున్నా తునుకలు బొక్కలు అడుగు బడుగు మొత్తం కథం చేయరి. అంతేగాని రోడ్ల మీద వేస్తారంటే కుక్కలు మీ ఇంటి చుట్టే తిరుగుతాయట సుమా. పాదయాత్రలకు ఏదో పవర్ ఉంటదబ్బా. ఎలక్షన్ల ముంగటనే ప్రతిపక్షాల లీడర్లు నడక యాత్రలు షురు చేస్తారు. అట్లా చేసిన వాళ్ళు పార్టీలను పవర్లకు తెచ్చిండ్రు, ముఖ్యమంత్రులు అయినరు. గదే నమ్మికతోటి ఇప్పుడు 2-3 పార్టీల అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు మన కాడ. ఆంధ్రలో సుత ఇదే తవ్వ. అప్పట్లో చంద్రన్న యాత్ర చేసిండు, అటెనక జగన్ అన్న చేసిండు, ఇప్పుడు లోకేష్ అన్న తిరుగుతుండు. చూద్దాం పాండ్రి మరి ఎట్లా నడుస్తుందో. లోకేష్ అన్న యాత్రకు ఊకూకే అడ్డం పడుతుండ్రు వైసీపోళ్ళు. పర్మిషన్ లేదని పోలీసులు సుత ఆపేస్తుంటే అన్నకు ఆవేశం ఆగుతలేదు. నేను చెప్తున్నా చంద్రబాబు నరికి చిటికేయమని చెప్పండి. ఈ వైకాపౌరుషం లేదనుకుంటున్నారా? మా డాడీ ఊసుకో అంటే చాలు, రోషం ఏందో చూపిస్తా అని మీసం తిప్పి సవాల్ చేస్తుండో. ఎవరైతే దాడి చేస్తారో చెప్తున్నా కదా, కట్ డ్రైవర్ల ఊరేగింపు చేపిస్తా. మొన్న కడప స్టీల్ ప్లాంట్ భూమి పూజ కాడ ఇద్దరు పంతుళ్ళు రాయి పట్టుకుంటే కొబ్బరికాయ కొట్టిండు సీఎం జగన్ సారు. దానికి ఇట్లా ఎడ్డిచ్చి తమ్ముళ్లను ఖుషి చేసిండు. జగన్ ముసలోడు కదా, నడుము పట్టింది రాయిట్లెళ్ళి కొబ్బరికాయట్లు కొట్టినారు. చూడు కుర్రోడు కుర్రోడు అంటారు, వంగలూరు వంగలేడి కుర్రోడు. వార్నింగులు జోకులతోటి లోకేష్ అన్న పాదయాత్ర జోరుగానే నడుస్తుంది. కానీ అటుకెళ్లి వైసీ పోలు ఏం ఊకుంటలేరు, ఎప్పటికప్పుడు గట్టిగానే ఇచ్చుకుంటున్నారు. ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వస్తే అరెస్టులు, పబ్లిక్ నిరసనలు ధర్నాలు చేస్తే అరెస్టులు, ప్రజా సంఘాలు జులూస్ తీస్తే అరెస్టులు, కలెక్టరేట్ల ముట్టడి చేసినా, అసెంబ్లీ దిక్కు ఊరికొచ్చినా, ప్రగతి భవన్ కాడికి పోయినా అరెస్టే. పలానా తిప్పాలున్నదని ఎవరు ఏడ దీక్షకు కూసునా టెంట్లు ఊడవీకుడు వండెక్కిచ్చుడు. మొన్నటి దాకా గివే చూసినాము, ఇప్పుడు గిట్ల సుత పట్టుకోబోతున్నారు. గీ ఇద్దరిని శంషాబాద్ గాలి మోటార్ డిపోలో అరెస్ట్ చేసిండ్రు ఢిల్లీకి పోతుంటే. ఏం తప్పు చేసి తప్పించుకోపోయినరు అంటురులే. అవు చాలా పెద్ద తప్పే చేసిండ్రు. తెలంగాణ
తెలంగాణలో పోలీస్ కొలువుల కథను దేశం పెద్ద కుటుంబంగాడికి తీసుకుపోదాం అనుకుంటారు. మళ్ళా మనోళ్ల పేర్లు కళ్యాణ్ ప్రదీప్, ఒకళ్ళు కానిస్టేబుల్, ఇంకోళ్ళు ఎస్ఐ జాబ్ కు పోటీ పడతారు. మొన్న పరీక్షల తప్పుడు ప్రశ్నలు ఇస్తే ప్రదీప్ హైకోర్టు పోయిండు సీదా. మనోళ్ళు చెప్పింది వాజీవే అనిపించి 7 మార్కులు కలపాలి అని ఆర్డర్ వేస్తే చాలా మంది పాస్ అయినరు. ఇంకా కూడా తొండి తొండి చేస్తున్నారు, కరెక్ట్ గా సెలెక్ట్ చేస్తలేరని సుప్రీం కోర్టులో కేసేస్తానికి ఢిల్లీకి పోతుంటే హైదరాబాద్ డిపోలోనే అరెస్ట్ చేసిరట పోలీసులు. ఇంటోళ్ళు ఫోన్ చేస్తే చిచ్చాపు. కళ్యాణ్ నిడిచిపెట్టిరట, ప్రదీప్ నేడికి తీసుకుపోయింది చెప్తలేరట. కానీ ఫస్ట్ సంది పోలీస్ పరీక్షల మీద లొల్లే అవుతుంది. లాంగ్ జంప్ రూల్స్ మారిస్తే చాలా మంది దుంకలేక ఫెయిల్ అయితే ధర్నాలు, దీక్షలు, పోరాటాలు నడిచినాయి. ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ గా తయారు చేయకుంటే హైకోర్టు అరుచుకుంది. ఇక ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా తీసుకపోతే ఇంకేమైతుందో అని బుగులు పడ్డరేమో. మరి ఒకవేళ అన్ని చక్కగానే జరిగితే అరెస్ట్ ఎందుకు చేస్తారు? కోర్టుకు పోతుంటే ఎందుకు ఆపుతారు? ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలు వర్షి ధూమ్ ధామ్ గా లగ్గం చేసుకుంటారు. డ్రోన్ కెమెరాలు పెట్టించి మంచి మంచి వీడియోలు తీపిస్తారు. ఏహే గంత కరుసు ఎందుకు అని అనుకుంటే ఇంటి ముంగటనే సింపుల్ గా చేసుకుంటారు. గుళ్ళ మూడు ముళ్ళు వేసుకునేటోళ్ళు కొందరైతే, రిజిస్టర్ ఆఫీస్ లో దండలు ఉంగరాలు మార్చుకునేటోళ్ళు ఇంకా కొందరు. కానీ ఈడ చూడు రీ, పెళ్లి కార్యం ఏడ జరిగిందో. రైట్, పెండ్లి కొడుకు చేతికి కంకణం కట్టిండు అయ్యవారు. మరి పెండ్లి పిల్ల ఏది అంటారా? ఆగో, బెడ్ మీద. అవు, ఆసుపత్రిలోనే లగ్గం చేసుకుంటున్నారు. దావఖానానే పెండ్లి పందిరి, గీ బెడ్డే పెండ్లి పీటలు. ఇట్లా ఒగలు నెత్తి మీద ఒగలు జీలకర్ర వెల్లం పెట్టుకుని దండలు మార్చుకోగానే పిల్ల మెడల పుస్తె కట్టిండు. బ్యాండ్ మేళం బదులు సుట్టాల సప్పట్లే సప్పుడ్లైనాయి అన్నట్టు అటెన్క కాళ్లకు మెట్టలు తొడిగిండు. మంచిర్యాల ఓ దావఖాన జరిగింది గీ పెళ్లి కార్యం. మొన్ననే ఇద్దరికి పెళ్లి ఖాయమైందట, ఇయ్యాలనే లగ్గం. కానీ ఏమైందో ఏమో, పిల్లకు పానం సుస్తయి దావఖానకు తీసుకొస్తే ఆపరేషన్ చేసిండ్రట డాక్టర్లు. రెండు దిక్కులా పేద కుటుంబాలే. పెళ్లి ఆగిపోతే మళ్ళా ఏర్పాట్లు చేసుకోలేమని పిల్లగాడు వచ్చి అడిగితే పెట్టిన ముహూర్తానికే దావఖానలో మూడు ముళ్ళు వేస్తానికి సరే అన్నారట డాక్టర్లు. సింపుల్ గా గిట్లా లగ్గం చేసుకుంటిగా. ఇల్లు కట్టాలంటే ఊర్లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి. మున్సిపాలిటీలనైతే మున్సిపల్ ఆఫీసులో దరఖాస్తు ఇవ్వాలి. వాళ్ళు అన్ని కాగితాలు కరెక్ట్ గా ఉన్నాయా, రూల్స్ ప్రకారం కడుతుండ్రా లేదా అనేది ఎంక్వైరీ చేసుకుని పర్మిషన్ ఇస్తారు. నడిమిట్లో ఏదైనా గడబడి ఉన్నా రూల్స్ తప్పి మన జాగా కంటే వెనుకకు ముందుకు జరిగినా ఆఫీసర్లే వచ్చి అడుగుతారు. మరి ఇదేంది? నిజామాబాద్ లో గిల్లు ఇల్లు కడుతుంటే కారు గుర్తు కార్పొరేటర్ కాకు ఉరికొచ్చిండు. 100,000 రూపాయలు ఇస్తేనే పోతా, లేకుంటే ఇల్లు కట్టని అని అడ్డం పడ్డాడు. నాది బిఆర్ఎస్ పార్టీ అని మనోళ్ళు అంటుంటే పార్టీ పార్టీ పైసలు పైసలే అన్నాడట కాక. రూల్స్ తప్పి కడితే కంప్లైంట్ చేయి, అంతేగాని నీకెందుకు పైసలు ఇవ్వాలని గట్టిగానే మరలా పడ్డారు. మరి ఏం కిరికిరి ఉన్నదో గానీ అవతల పార్టీతో కాంప్రమైజ్ చెప్పిస్తా, నాకు 100,000 రూపాయలు ఇర్రని అడిగిండట. వీడియోలు తీస్తున్నా గింత బుగులు వాళ్ళే బిఆర్ఎస్ లీడర్ అయ్యా. వీళ్ళు మనిషోది కరుసుకునే వరకు సప్పుడు కాకుండా పోయిండి గుత్త చేతులతోటే. ఇటు చూడు రిగా, నా ఫైల్ మీద సంతకం పెడతారా పెట్టరా అని కాంట్రాక్టర్ గారు ఎట్లా ధమ్కిలిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీల ఆఫీసర్ల మీద రూబాబు చూపిస్తుంటే వీడియో తీసిన ఇలేకరన్న మీదికి సుత మరల పడ్డాడు. మున్సిపాలిటీల కార్పొరేటర్ల దందాలు, కాంట్రాక్టర్ల బెదిరింపులు గిట్లు ఉన్నాయి. ఇల్లు కడుతుంటే ఉరికొస్తారు, పైసలు ఇవ్వకుంటే పరిశాన్ చేస్తారు. అధికార పార్టీలా ఏం చేసినా చెల్తా. జీతం ఒక్క రోజు ఆలస్యంగా పడ్డదంటే కింద మీద అవుతుంటాము. ఇంటి కిరాయిలు, కిరాణా దుకాణం ఖాతాలు, చిట్టీలు, గిట్టీలు అన్ని జీతం పడితేనే కట్టుడు. వాళ్లకు తెలియదు కదా ఏమాయే ఫస్ట్ వెళ్ళింది, ఇంకా ఇంటి కిరా ఇయ్యకపోతివి అని ఇంటి ఓనర్. సరుకులకు పోతే పాతయ్య గట్టి తీసుకపో అని దుకునపోలు అంటుంటే ఎంత నాదానైతుంది. సరే ఇవాళ రేపట్ల వర్తది అని నమ్మిక ఉంటే ఏడనన్నా అప్పో సప్పో చేసి ఎల్ల తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు వాడుతుందో తెలియకుంటే రామ ఘోసే ఉంటుంది. మరి ఇంటింటికి పోయి ఇల్లు భిక్షమడుగుడు, వాళ్ళు ఎంతో కొంత పల్లెం లేచుడు. ఏం చేస్తారు మరి, జీతాలు ఇస్తలేరట. మెదక్ జిల్లా మాసాయిపేటల సఫాయి కార్మికులు ఇల్లంతా మన ఎమ్మెల్యే సభలో అష్టాది అష్టాది అంటే ఎన్ని దినాలంటే తాగుతున్నాము. బాజార్ నూకం, చెత్త నూకం, వారం 10 రోజులు గాని
మా పైసలు ఇవ్వలైతే మీరు ముంగడి మాట్లాడుతున్నా వాళ్ళు వేసేటోళ్ళు ఇవ్వలో మీరు పైసలు వేసినా కానీ పని సూటు చేస్తాను. సర్పంచ్ని అడిగినా ఆఫీసర్లను అడిగినా వస్తే వస్తే అనుడే గాని ఆ వచ్చుడు లేదు వీళ్ళు తీసుకున్నది లేదు. చేసుకుంటే బతికేటోళ్ళం, జీతాలు లేకుంటే ఇంట్లో ఎట్ల తీయాలి? పైసలు ఇచ్చినాకనే పనులకు ఎక్కుతాం, అప్పటిదాకా షీపురు ముట్టేది లేదు, రోడ్లు ఉడిచేది లేదని గిట్లా నిరసన చేస్తున్నారు. కానీ ధనిక రాష్ట్రంలో గీ చిన్న చిన్నోళ్ళ జీతాలకు సుత గంత తిప్పలు ఎందుకైతుందో. ఇండ్లకు బ్యాంకులకు సూటి పెట్టేటోళ్ళు, గుళ్ళను గుత్తబట్టేటోళ్ళు, ఏటీఎంలను ఎత్కబోయేటోళ్ళు, వైన్స్ల మీద పడేటోళ్ళు, ఇట్లా తీరు తీర్లా ఉంటారు పనిమంతులు. ఇల్లే కాదు లో దొంగతనంగా మాల్ మోసేటోళ్ళు సుత ఈ బాపతే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు సరుకు తీసుకోవడానికి తీరొక ఉపాయాలు చేస్తారు. అయినా ఏం ఫైదా, ఉత్తగానే దొరికిపోతారు. అసొంటి ఈగరంగల పనిమంతుల ముచ్చటే ఇది. గాజులు, గొలుసులు, కడాలు, కమ్మలు మొత్తం జోగితే ఏం తక్కువ 15 కిలోలు, 7 కోట్ల ఇలువ. బయట దేశం సుడాన్ కెళ్లి సాటుగా మోసుకొస్తుంటే శంషాబాద్ గాలిమోటర్ డిపో కాడ పట్టేసిండ్రు ఆఫీసర్లు. గింత బంగారం అట్లెట్లా మోసిండ్రంటారా? ఒక్కలు కాదు లో 23 మంది ఇకమతితోని బూట్లలో పెట్టుకుని తీసుకొచ్చిండ్రట. శంషాబాద్ లో విమానం దిగంగానే అడుగులు అటు ఇటు అవుతుండే వరకు ఆఫీసర్లకు డౌట్ వచ్చి షేకింగ్ చేస్తే ఉత్తగానే దొరికిండ్రు. ఇక ఇది చూడు రీ, 1 కోటి రూపాయల ఇలువుండే బంగారం వజ్రాలతోటి చేసిన నెక్లెస్లు. హైదరాబాద్ అబిడ్స్ లో బంగారం షాప్ లకెళ్లి మొన్న ఎత్తుకుపోతే బెంగాల్ కు పోయి పట్టుకొచ్చిండ్రు మన పోలీసులు. కానీ బయట దొంగలు కాదు లో. ఇతని దగ్గర జ్యువెలర్ మేకర్ గా పనిచేస్తారు. రీసెంట్ గా ఈ కార్తీక ఆయన వెస్ట్ బెంగాల్ వచ్చి ఒక 3 నెలల కిందటమే రావడం జరిగింది ఇక్కడికి. గదన్నట్టు కొత్తగా పనిలోకి వచ్చినోడు పాతోళ్లకు ఆశ పెడితే గీ ఉద్దరికం చేసిండట. 83 తులాల బంగారం, 119 క్యారెట్ల వజ్రాలు ఇచ్చి బంగారం షాప్ ఓనర్ నగలు చేయమంటే నున్నంగా గుండు కొట్టి పోయిండ్రు అన్నట్టు. చూస్తుండ్రు కదా, కొత్తగా ఎవరినైనా పనిలకు పెట్టుకునేది ఉంటే వెనక ముందు ఆలోచన చెయ్యుండ్రి, లేదంటే నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది మళ్ళా. ఇక ఇవ్వులా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.